ప్రపంచలాగా ఏమున్నావే నీ కుందిలేరా మన దెబ్బకి నాటుకొని గుడ్డే తీయాలి జామతాయ్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడే కూకాలా బయట ఊరు ఊరు కొడుతుండ్రా గడేస్ ఉంది ఇదే పోయింది నువ్వు బయటకి వెళ్ళొచ్చా అదేంటి సార్ మీరు నన్ను బయట వదిలేసి ఒక్కరే లోపలికి వెళ్ళిపోయారు కదా గణేష్ ఎరగొందా గెస్ట్ హౌస్ ఎప్పుడో చూసావా ఏదో కొండగూర మొక్క వేసుకొని చెప్పి మీ ఓలకి ఓ పొలం మీద తుప్పలను దొంకలను తిరగడం కాదు ఇలాంటి ఆటకి రావాలి ఎంజాయ్ చెయ్యాలి ఇదే అటు మళ్ళీ తెలిపిందిదా ఎక్కడికి వెళ్ళిపోయింది ఏట ఆటలాడుతుంది అట్ నాతోనే బాత్రూమ్కి వెళ్ళింది ఏట స్నానం చేస్తున్నావా ఫ్రెష్ అవుతున్నావు నా కోసం తలరాత ఉండాలి దేనికైనా కాలి కాలి ఇప్పుడెవడు కొమరీస్ పోలీసులా చూద్దాం బయటికి వెళ్ళవచ్చా బాత్రూమ్ ఉండాలి కదా అదేంటి సార్ మీరు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నేను వదిలేనా కలిసి వెళ్ళాము కూర్చుని పెట్టాను గడేసాను డాన్స్ చేశాను ఏంటి మాయా ఏదో తాడగుందా తెచ్చుకుతుందా సర్లే నువ్వు ఎక్కడ ఉండు ఎక్కడ ఉండు లేదు బాత్రూమ్ లేదు ఎక్కడ లేదు బాత్రూమ్ లేదు బయట ఉంటది డోర్ రావట్లేదట డోర్ రావట్లేదా ముంచేసావు కదా డోర్ బయట లాకేసినట్టు వినిపించేస్తావా అమ్మ కొండ గొర్రె నీకు ప్లానింగ్ ఇచ్చిన అడవి గొర్రెలు అయిపోయింది నా చేతిలో ఒక్కొక్కరికి ఉంటుందా రేపటి నుంచే ఎవడు పంతులు గారు మా అమ్మాయి సంబంధం ఎంతవరకు వచ్చింది అయ్యా మీ అమ్మాయి సంబంధం కోసం తిరిగి తిరిగి నా కాళ్లకు నొప్పులు వచ్చాయి గాని ఒక్క సంబంధం కూడా సెటిల్ కాలేదండి ఏంటి అంటే ఏం చెప్పమంటారండి చుట్టుప్రక్కల పదూరు తిరిగారు ఎక్కడ చూసినా మీ అమ్మాయి గురించి మీ అల్లుడు గురించి చెప్పుకుంటున్నారు గాని ఒక్కరు కూడా సంబంధం ఇవ్వటం లేదండి పైగా వాళ్ళిద్దరూ కలిసి తిరగని ప్లేస్ అంటూ లేదు నాకు తెలిసి మీ అమ్మాయికి సంబంధం దొరకడం చాలా కష్టం అండి ఇక నన్ను వదిలేదు సుమిత్ర అన్నయ్య ఆ మాటకి అర్థం తెలుసా నీకు తల్లి కొడుకులు కలిసి నాటకాలు ఆడుతున్నారా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదన్నయ్యావే నేను ముందే చెప్పాను ఉద్యోగం కావాలి అంటే నా కూతురు జోలికి నీ కొడుకుని రానే వద్దు అని కానీ నువ్వేం చేసావే ఆ వ్యతను ఉసుగొల్పి నా పొలం అంతా తీసేసావు హలో నేనే వ్యతవను కాదు ఇప్పుడు నేను ఫారెస్ట్ కపూర్ సింగ్ తెలుసా ఏంట్రా నువ్వు ఫారెస్ట్ కపూర్ సింగ్ వా ఎంత ధైర్యం నీకు ఒక్క ఫోన్గా చేస్తే నీ ఉద్యోగం ఊడిపోయి రోడ్లు పడతావు తెలుసా నాకు అంత లేదు ఇప్పుడు నీ మాటిని ఆఫీసర్ నాకు పెద్ద ఫ్యాన్ తెలుసా కొడుకు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చావే చెప్తాను ఈ పని నువ్వు చెప్పేది మా అమ్మ చెప్పాలో గానీ నిన్ను కొట్టేస్తా కూతురు కూడా పెళ్లి చేసేసుకుంటా నా కూతురు పెళ్లి చేసుకుంటావా
ఎరా నేను చెప్పించేస్తావా? ఏంటమ్మా? నువ్వు ఏం చేసైనా ఖచ్చితంగా మావి కూతుర్నే పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటావా? కృష్ణమే నేను పెళ్ళా. అవునరా. అరే రాంబాబు ఏడుకుడు రాంబాబుకుడు ఏమిట్రా నవ్వుతున్నావు? నువ్వు ఎంత కామెడీ ఉన్నావు తెలుసా? రే నీకు కామెడీ వాళ్ళకి వాళ్ళకి ట్రాజడీ. ట్రాజడీయా? హా ఖేలింగ ఖేల్ ముందు ముందు నీకు అర్థం అవుతుంది పద. చూసావరా యాదవి ఎండి చేప మొక్కలు వేసుకొని కులి జోకులతో ఎలా నవ్వుకుంటున్నారా? పోనీలేరా పాపం. పోనీ పాపం కాదురా, నువ్వు చూస్తుండు దెయ్యంలా భయపెట్టి ఇది పోయిపిస్తా. ఇది 1% భయమేరా, మిగతా 99%. ఎందుకురా పాపం వాళ్ళని ఏడిపిస్తావు? ఒరే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేరా, మెయిన్ పిక్చర్ ఇప్పుడు చూపిస్తానా చూడు. ఎక్కడికి వెనక రూపం వస్తున్నావు? చిన్నపిల్లడు భయపడతావు, కూక కూకరా అకారిటీ. ఏం రాంబాబు నారా? రాంబాబు సార్, రాంబాబు గారు మీరా? ఎంత భయపెట్టేశారండి మాకు, అసలు దయ్యాలంటే భయం సారు. చూసి అరపోయించను. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను, ఎందుకోసం చేస్తున్నాను అర్థం అయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. ఒకవేళ అర్థం కాలేదు అనుకోండి, అర్థం అయ్యేటట్టు చెప్పండి. నువ్వేంట్రా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? పిల్ల నోట్లు పెట్టుకుంటున్నా? దాకరా దాకరా. ఏటా మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ ముక్క అది చెప్పిద్దా అనుకుంటే నువ్వు చెప్పి తెచ్చావేటా? అయినా నేను నీకు లొంగను రా, టైం వస్తే ఈ అట్టకైనా లొంగాల్సింది. ఓరి నీ యాసాలు నువ్వే కాదు, నీ మాట కూడా తేడా ఉండరా. సరే దేట్రా కర్ర, అదే బిళ్ళ చూపించు, కర్రకు చూపించు బిళ్ళ. కర్రతో సాచి కొట్టిన బిళ్ళ ఎగిరిపోతుంది, సంవత్సరం అవుతుంది నెత్తుకోవడానికి. వెళ్ళ సరాకు వచ్చేస్తుంది, వెళ్ళి బిల్లొట్టుకోండి ఇక్కడ. అదేంట ఆ పిత్త పరుగులేరుకున్నాడు నన్ను చేసుకుంటారు అంటాడు, అయినా మనం దెయ్యాలం కదా. ఆ విషయం మనకు తెలుసు, ఆడికి తర్వాత కదా. అయినా ఎన్ని రోజులు ఆడుకుంటాడు, శుద్ధం ఆగు. వీడికి మూడే టైం దగ్గర పడింది. నీకేం భయం లేదమ్మా, నచ్చాడని చెప్పే తర్వాత ఏం చేయాలో చేద్దాం. పదా పదా పదా, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా? వాళ్ళు అర్థం చేసుకుంటారు లేరా? ప్లీజ్ రా. అదిగో వచ్చారు. ఆ మొత్తానికి లోపల బాగా గ్రూప్ డిస్కషన్ జరిగినట్టుకుందా? ఆ లోపలికి వెళ్ళి ఏం తేల్చారా రాకరకే చెమత. ఆ అయిపోయింది, ఇక్కడ పని అయిపోయింది. ఆ రావి తండ్రి చూడు చామంతే, ఇందటి నుంచి మిమ్మల్ని ఆడించి పాడించి లాలించను కదా, కడుపులో ఆకలి దేవేస్తుంది. ఏమన్నా నేను కొంపలో? మీకు ఏం కావాలి సార్? ఏమన్నా ఎంత ఏం కావాలి అంత ఏమరా ఎర్రి పప్ప, ఏమని ఇస్తావా? ఏదో ఏదో అంతమేట్రా, బుర్ర కొట్లా ఉన్నావు, తిత్తి తీసుకెళ్ళి మళ్ళీ ఏమనుకుంటావు. సరే అడుగుతాను కాబట్టి చెప్తాను, నాకు విస్కీ కావాలి, తెస్తావా? విస్కీ? ఆ విస్కీ 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 అని ఇస్కెంచుకో, విస్కీ తె విస్కీ. కాస్ట్ల మందు విస్కీ తాగే మాకు రాని ఇదే. ఏదో మీరు అడుగుతారని ముందుగానే. ముందు జాగ్రత్త? కాదు మందు జాగ్రత్త. సరే ఇప్పుడు నాకు హైదరాబాద్ బిర్యానీ కావాలి, తెత్తవా తేవా తెత్తవా తేవా. హైదరాబాద్ బిర్యానీ? హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ తోడి పిండి మాకు మోడా, హైదరాబాద్ బిర్యానీ.
గ్రీన్ బాబు వచ్చే ఓరా ఎక్కడ హైదరాబాదు ఎక్కడ అడివి ఎగరేలు పట్టుకొచ్చాను బేట ఏదో మాయలు మంత్రాలు ఉన్నట్టుకునే నీ దగ్గర ఇంకా ఏమైనా కావాలంటే నాకు బూందీ లడ్డు కావాలి తెస్తావా లడ్డు అంటే మీ పక్కనే ప్లేట్ లో ఉంది తినండి పక్కన ప్లేట్ లో ఉంది తినండి భోజనాలు చేయకు నేను అలాంటి కాదు అలాంటిదేమోనా ఫ్రీగా వచ్చిందని చెప్పి బాగా లాగించాను గ్యాస్ గ్యాస్ ను గ్యాస్ తో కొట్టాలంటే మనకు ఇప్పుడు థమ్స్ అప్ కావాలి అడుగు మందా ఇప్పుడు దాకా ఎక్కడా సచ్చారు కదరా ఓరి గొర్రెలా అవును ఇందాక అడిగిందాళ్ళు ఇచ్చారండి హైదరాబాద్ బిర్యానీ లడ్డులు విస్కీ అసలు కాంప్లై ఉన్నాయా చూద్దా కిటికీకి అటు ఎన్ని బొక్కలు ఉన్నాయా ఈ బొక్కల్లో నుంచి చచ్చలతో ఆడుకున్నారా అమ్మ మంచిగా తల్లి నువ్వే నన్ను కాపాడాలి మరి బాగా ఎక్కడ ఉన్నావురా కర్రేదే చూసేసావా చూసాను సార్ మొత్తం చూసేసావా మొత్తం చూసాను ఇప్పుడు మీరు కొడితే ఇవేనా ఏ నువ్వు పెట్టింది కాదురా ఇది ఈ విషయం బాలరాజుకి చెప్పావు అనుకో మీరు మామూలు చెప్తేనే తడిచిపోతాం వార్నింగ్ లేదు సార్ ఏమైంది సార్ నిన్ను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా ఎంత హింస పెట్టావురా మమ్మల్ని చెల్లి దయ్యం గారు అనుకుంటా ఇంత అమ్మలాగుండే కొబ్బరి స్మెల్ అవర్దయమా మేడం మీరా నేను ఎవరు అనుకున్నాంటే ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు లేదండి గెస్ట్ హౌస్ కెళ్దామా వెళ్ళొద్దండి అక్కడే పని మేడం నేను కామెడీ చేస్తే మీరు సీరియస్ గా తీసుకుంటాను పదా
వెనక్కి తిరుగు. మేడం దారి మర్చిపోయారు. దారి మర్చిపోయావా? అవును. రాంబాబు గారు చిన్నప్పటి నుంచి రన్నింగ్ లో ఫస్ట్. నువ్వెక్కడికి వెళ్ళిపోయావురా? గంట నుంచి నీ గురించే మాట్లాడుకుంటుందా? కూర్చో రాంబాబు గారు, కూర్చోండి. నీకు దండ పెడుతున్నాను మా ఇంటి దగ్గర తీర్చిరా. ఏంట్రా ఏమైంది? ఏంట్రా ఒళ్ళు కాలుతుంది? చలిజ్వరం వచ్చిందిరా? రే, నువ్వు ఇచ్చిన వారికి వీళ్ళంతా భయపడిపోయి ఆ గేమ్స్ కి రిహార్సల్స్ కూడా చేసేసారు. మా వాడికి డాన్స్ అన్నా పాటలన్నా ఆటలన్నా చాలా ఇష్టం. రేపటి నుంచి మీరు అందరూ నేర్చుకోవాలి. కొంపతీసుప్పుడు ఆడమనమాట. ఇదిగో వాళ్ళు ఆడడం ఆడమని సిగ్గుపడుతుంటే నేనే గట్టిగా వార్నింగ్ ఇచ్చి మా రాంబాబు గారు వచ్చేసరికి అందరూ ఆడాల్సిందే అన్నా. అంటే ఇప్పుడు ఆడాల్సింది అంటావా? పొద్దు ఆరింటికి వెళ్ళిపోతావు. కూర్చోరా, ఆడుకుందాం. వద్దురా, కొన్ని ఇంతకీ అది ఏ ఆట అని అడుగు. అవును, ఇంతకీ మీరు ఏ ఆట అన్నారు? దాగుడు మూతలు దండక. దాగుడు మూతలు దండక ఏంటి? వీళ్ళతో మనం దొరకర్రా. ఏ, ఎందుకు దొరకర్రా? వీళ్ళని దెయ్యాలేంటి? ఆమెట అంత పెట్టి అన్నం దెయ్యలేనా? అమ్ముతాడండి. నేనే దాగుడు మూతలు దండాకోరు మీ యమమ్మల కడుపులు మాడ ఆత్రాత్రప్పుడు ఏట్రా నాకు ఏమసా మీ దీపాలు ఆరా. బాలరాజా, బాలరాజా, ఎవరు నట్టుకోవాలి ఇప్పుడు? నేను ఎవరు నట్టుకుంటే ఎవడు ఊరిపోతుడు? ఏమన్నావురా నన్ను? నాది సొరకాయ మొహమా? లేదు మేడం, మీది ఆపిల్స్కాయ మొహం. బాలరాజా, బాలరాజా, చూసిందంటే పాలతో కసక్కని కొరికెత్తి. పిల్లగాడా, మన మంది కాస్త ఒక తర్మని ఉందా తీరికే. ఏ రాజా, ఎన్నాళ్ళకి నా ప్రేమను అర్థం చేసుకున్నావా? ఎలా అర్థం చేసుకుంటే? రా, ఎక్కడికి రా, లోపలికి రా. ఎందుకు రా, మీకు తుత్ర కోపలు వస్తే వస్తాను కదా. ఎక్కడికి తీసుకెళ్తున్నావా? రా రాజా, చెప్తాగా. రాజా ఉండు రాజా. ఇదేం పోయే కదా, ఇదేం అలవాటు రా. నీ పెసాచులు కూడా ఉంటాయి అలవాట్లు. పెళ్ళేట్రా నా చేతిలో. నీది నాకేం అక్కర్లేదు, నీది నాకు వద్దులే. ఒరే బాలరాజు, కర్ర ఆచిపోయిందిరా.